సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లి తెలుగు సినిమా సత్తాని చాటి చూపారు మన సీనియర్ ఎన్టీఆర్. కొన్ని వందలకు పైగా సినిమాలు నటించి ప్రేక్షకులు మెప్పించారు. ఒకవైపు సినిమాల్లో, మరోవైపు రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. సినిమాలకి రాజకీయాలకి ఎంత ఆసక్తిని చూపేవారు. తన ఆహారపు అలవాట్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండేవారు. సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి ఇప్పుడు చూద్దాం. ఆయన ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్ర లేచి 2 గంటల పాటు వ్యాయామం చేసేవారట. ఆ తర్వాత టిఫిన్ లో భాగంగా చాలా పెద్ద సైజు లో ఉండే 2 డజన్ల ఇడ్లీని తిని 2 లీటర్ల పాలు తాగేవాడట. ఒక్కొక్కసారి షూటింగ్స్ వేరే ప్రాంతంలో ఉండడం వల్ల టిఫిన్ చేయడానికి కుదరకపోవడంతో ఇడ్లీలకి బదులుగా అన్నంని తినేవారట. అన్నంతో తప్పకుండా నాటుకొడి మాంసం ఉండేలా చూసుకునేవారట. ఇక సాయంత్రం పూట 2 లీటర్ల బాదం పాలను తాగేవారట. చెన్నై లో ఉన్న సమయంలో ఎక్కువగా బజ్జీలు తినడానికి ఇష్టపడేవారట. ఏకంగా 40 బజ్జీలను లాగించేవారట. ఎలాంటి డైట్ లేకుండా కడుపు నిండా తింటూ ఉండేవారట సీనియర్ ఎన్టీఆర్.